हेलो, हेलो, नमस्ते अंडे। नमस्ते सर। सर నాకు అజయ్ గారు మీనారు అండి, ఏమండి? అజయ్ గారు ఉన్నారు కదా, ఎవరు? అజయ్ గారు, అజయ్ మీ నంబర్ ఇచ్చారు సార్, అహం చెప్పండి సార్. మీ నంబర్ ఇచ్చారు మీతో మాట్లాడమని. నా పేరు ఆశ్లేష అండి. ఏం సార్? అదే మీరు పిరమిడ్ గురించి ఏదో చెప్తా. నేను అడిగిండేది ఒక్కటే. ఏమని సార్? ఏమడిగానంటే, ఇప్పుడు పత్రిజీ గారి వ్యాఖ్యానం విన్నాను. ఓకే అండి. ఆయన చెప్పిండే ఉపన్యాసం, ఆయన ఉపన్యాస దేవాలయాలు పడగొట్టి ధ్యానమిట్లు కట్టండి అని ఎక్కడా చెప్ప. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇంకోటి ధ్యానం చేసే వాళ్లే దేవుళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు అని చెప్పలే ఎక్కడ. ఓకే అండి, నేను విన్నాను ఆయన వ్యాఖ్యానాలన్నీ నేను విన్నాను. ఓకే అండి, అటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం తప్పు అని అన్నాను అంతే నేను. ఓకే అండి, ఓకే అండి. ఇంకా నేను వేరే అయితే ఏం మాట్లాడలేదు. ఇంకా తర్వాత బుద్ధుడికిను పిరమిడ్ కు ఏం సంబంధం ఉంది అని అడిగినాడు ఆయన. బుద్ధుడు పిరమిడ్ కు, పిరమిడ్ ధ్యానానికి బుద్ధుడికి సంబంధమే లేదు. ఓకే అండి, పిరమిడ్స్ ఇంచుమించు 2000 ఉన్నారు. అవునండి. ఈయన చెప్పే, ఈయన జరిగి గారు చెప్పింది ఏంటంటే, ఆ పిరమిడ్ పైన ప్రయోగాలు చేయాలి, పిరమిడ్ కు బుద్ధుడికి సంబంధం ఉందని మాట్లాడము, ఇలాగా లేనిపోనివన్నీ అని చెప్పాను నేను గోపి గారికి. అంతేగాని నేనేమి చెప్పలేదు. ఇంకోటి ఓకే అండి, ఓకే అండి. తర్వాత ఇప్పుడు ఆయన మనమే దేవుళ్ళము అని అంటున్నాడు, హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నాడు అని ఒకసారి చెప్పినారు. ఒక్కసారి నేను విన్నాను ఆయన వీడియో అంతా విన్నా నేను. ఓకే అండి, హిందూ ధర్మము ఎక్కడ పాడు చేశాడు, హిందూ ధర్మం అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. ఏంటి హిందూ ధర్మం అంటే? ఓకే సార్, మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, వరుసగా చెప్పారు కదా మీరు పత్రిక గురించి. మనం ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మీరు అన్నారు కదా, పత్రికారులు దేవాలయాలు పడగొట్టించి అవి ధ్యానాలయాలుగా కట్టండి అనేసి చెప్పి, దేవాలయాలు పడగొట్టి ధ్యాన పిరమిడ్లు కట్టండి అని ఎక్కడా చెప్పలేదు ఆయన. పిరమిడ్లు కాదండి, ఆయన అట్లా చెప్పలేదు. మీరు చెప్పింది కరెక్టే, ఆయన మీరు చెప్పింది స్టేట్మెంట్ కరెక్టే. ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన మీరు సరిగ్గా విన్నట్లేదు నాకు తెలియదు కానీ, ఆయన దేవాలయాలన్నిటినీ ధ్యానాలయాలుగా మార్చాలి అన్నాడు. అన్నాడు అదండి, మాకెక్కడ సరైనటువంటి జాగ లేదు మా ఊర్లో. మా ఊర్లోనే 100-120 మంది దేవాలయంలో కూర్చుంటారు, ధ్యానం చేసుకుంటున్నారు, వస్తున్నారు. అదే దేవాలయంలోనే అదే దేవుడికి పూజలు చేస్తున్నారు, వస్తున్నారు. మరీ మంచిది, వస్తున్నారు. అంతేగాని దేవాలయాలను పడగొట్టి పిరమిడ్లు కట్టాలని చెప్పిన అన్నారు. అటువంటి వ్యక్తిని చెప్పుతో కొట్టాలి అన్నారు మీ వాళ్ళు, తెలుసునా? నేను విన్నాను అది. సార్ ఒక్క నిమిషం, మనం ఈ పాయింట్ మీద డిస్కస్ చేసి తర్వాత వేరే దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇప్పుడు దేవాలయాల్ని ధ్యానాలయాలుగా మార్చాలి అని అన్నాడు కదా. అసలు మార్చాల్సిన అవసరం ఉందండి, దేవాలయాన్ని దేవాలయంగా ఉంచండి. ధ్యానాలయంగానే ఉందండి అది, మీరు పొరపాటు పడుతున్నారు. అక్కడికి వెళ్లి ధ్యానం చేసుకొని వస్తున్నారు అంతే. అవును, ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పేది ఏంటండి, కొన్ని ఒకటి ఆయన కొత్తగా చెప్పలేదు. ఒకటి ఆయన ధ్యానం గురించి నేను చెప్పినాను ఎక్కడ చెప్పలేదు. మర్చిపోయిన దాన్ని బయటికి తీసుకొస్తున్నాను అన్నాడు, గాని మనం మర్చిపోయాం. మీరు మనం మర్చిపోయిన దాన్ని బయటకు తెస్తున్నాను అన్నాడు గాని, నేను కనిపెట్టిన ఈ ధ్యానము శ్వాస మీద ధ్యాసం నేను కనిపెట్టాను, నేను ఎక్కడ చెప్పలేదు ఆయన ఎక్కడ. సరే ఒక నిమిషం, నన్ను కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాట్లాడండి, ఓ అమ్మా, మీకు చాలా సార్లు అవకాశం ఇచ్చినారు అందరూ. దేంట్లో? అన్నిట్లోనూ ఇచ్చినారులేండి, చెప్పండి ఏమేమి చెప్తారు ఇంకా. అదే కాదండి, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే, దేవాలయాల్ని ధ్యానాలయాలుగా మార్చాలి అని అన్నాడు. అన్నాడు అసలు ధ్యానాలయాలుగా మార్చాల్సిన అవసరం ఏముందని అని అడుగుతున్నా. అంటే మార్చాలి అంటే ఒకటి, ఆగండి సార్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మన దేవాలయంలో ఒక ధ్యానం చేసుకోవడమే కాదు, ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నారు. దాంట్లో వేద నేర్పిస్తున్నారు, దాంట్లో తర్వాత సంగీతం నేర్పిస్తున్నారు, సాహిత్యం నేర్పిస్తున్నారు, 64 కళలు నేర్పిస్తున్నారు. అలాంటి దేవాలయాలు ఓన్లీ ఒక ధ్యానానికి పరిమితం చేయడం దేనికంటున్నా నేను? ఆయనేమి కంటిన్యూగా మీరు ఆ దేవాలయంలో కూర్చొని మీ గంటల తరబడి ధ్యానం చేయమని చెప్పలేదు ఎవరండి? ఎవరు? పత్రిజీ గారు కూడా. నేను అది అన్నాను, ఆయన చెప్పాడు. నేను ఇప్పుడు నేను ఒకటే విభేదిస్తున్నాను సార్, మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకోండి సార్. మీరు సరిగా వివరించండి, మీరు పాయింట్ పట్టుకోండి. నేను పట్టుకున్నాను సార్, అందుకని మీకు చెప్తున్నాను. ఆయన దేవాలయాల్ని ధ్యానాలయాలుగా మార్చాలి అని అంటున్నాడు. మార్చాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా. ఆల్రెడీ కొన్ని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్నారండి, దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయండి, ధ్యానాన్ని. ఆగండి ఆగండి, ఇప్పుడు కరెక్ట్ దొరికారు. ఇప్పుడు ఆల్రెడీ ధ్యానాలయాలుగా
మార్చండి అంటే అర్థం ఏంటి, అంత ముందు వరకు లేవు కాబట్టి ఇప్పుడు మార్చాలి అని అర్థం వస్తుంది. ఆల్రెడీ ధ్యానం చేసుకుంటున్నారు, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని మీరు అన్న మాట అన్నారు అనుకోండి, అక్కడ ప్రాబ్లం వచ్చేది కాదు జనాలకి. ఇంకోటి అండి, ఇంకోటి కరెక్టే కాదా, ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కాదా? ఆయన చెప్పింది మాత్రం మీరు చెప్తున్నది రాంగో. ఆయన మా ఊళ్ళో మూడు నాలుగు దేవాలయాలు ఉన్నాయండి, మూడు నాలుగు దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ధ్యానం చేసేది వాడు లేడు మళ్ళీ ఇంతకు ముందు. ఎవరు ఎక్కడే గాని ఏ ఒక్కరు కూడా ధ్యానం లేదు అక్కడ. చెప్పండి, ధ్యానం చేసేవాళ్ళు లేరు ఇప్పటికీ లేరు. మళ్ళా ఎవరో ధ్యానం తెలుసుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తున్నారు. ఓకే, మంచిది, ధ్యానం చేసుకుంటున్నారు. దాన్ని పూజలే పూజలు మానమని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆయన ఇస్తుంది అని చెప్పినారు. ఆయన విగ్రహారాధన చేయకూడదు, పూర్తినిస్తుంది అని చెప్పినాడు. ఆయన విగ్రహం పూర్తి కోసం ఈ విగ్రహం ఉన్నాడు. ఓకే ఓకే, ఇప్పుడు అట్లా ఇప్పుడు ఆయన మీకు నేను ఒక ఆడియో పంపిస్తాను మీకు, ఇది అయిపోయిన తర్వాత ఆడియోను వీడియో రెండు పంపిస్తాను, రెండు పంపిస్తాను. ఆయన ఆయన విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన వల్ల ఏం ఉపయోగం లేదు, మనమే ధ్యానం చేస్తే మనమే దేవుళ్ళం అవుతాము అని చెప్పి మీకు పంపిస్తాను. అది నేను కూడా చెప్తానండి, ధ్యానం చేస్తే దేవుళ్ళం అవుతాము అని అన్నాడు ఆయన. నేను కాదని లేదు. ఎట్లా అవుతాం సార్ ఒకసారి చెప్పండి. ఒకటి అండి, ఒకటి, మీరు అహం బ్రహ్మాస్మి అని ఛానల్ పేరు పెట్టారు కదండి. అవునండి అవునండి. అహం బ్రహ్మాస్మి వేదములలో ఉన్నటువంటి మహావాక్యాల్లో ఒక వాక్యం అది. అవునండి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి సార్? నాకు అవన్నీ తెలుసు సార్, మళ్ళీ చెప్పండి. మాకు తెలియదు, మేము తెలుసుకోవాలి అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి. నేను చెప్తాను కానీ సార్ నాకు అది తెలుసు, కానీ ఇప్పుడు మేము తెలుసుకోవాలి కదా. మీరు తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి సార్? నేను చెప్తాను కానీ ఒక నిమిషం వినండి, సావధానంగా వినండి సార్. సావధానంగానే వింటాను నేను, ఒక నిమిషం కాదు వన్ అవర్ కాకుండా స్పెండ్ చేస్తా. ఓకే, మరీ మంచిది సార్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఇట్లా మీరు అడిగిన క్వశ్చన్లకి నేను కొన్ని వందల మందికి సమాధానం చెప్పి 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 అలసిపోయాను. చెప్పండి సార్, వేరే వాళ్ళకి కాదండి, నేను వినలేదు కదా అది. సరే, నేను చెప్తాను అహం బ్రహ్మాస్మి అంటే నాకు ఆ ఒక్క పాయింట్ కు చెప్పండి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి? అహం బ్రహ్మ, అహం అంటే నేను, బ్రహ్మ అంటే బ్రహ్మన్ అయినటువంటి అస్మి అయి ఉన్నాను. బ్రహ్మ అంటే శుద్ధ చైతన్యం అంటే స్వరూపాన్ని, భగవంతుడిలో ఆత్మలో ఎలాంటి చైతన్యం ఉందో అది కూడా నా, నేను కూడా అదే భగవంతుడి, నేను నేనే భగవతత్వాన్ని, భగవతత్వాన్ని అది అహం బ్రహ్మాస్మి. తత్వం అంటే నీవు భగవంతుడితో సమానమే కదా అహం బ్రహ్మాస్మి. భగవంతుడితో సమానం కాదండి, కాదండి, భగవంతుడితో సమానం ఎవరు ఉండరండి. అయ్యో రామా, ఫస్ట్ సారి ఒకటి, ఆ చైతన్యం భగవంతుడికి తేడా తెలుసుకోండి మీరు. దేవుడు ఎవరు, భగవంతుడు ఎవరు అనేది అది తెలుసుకోండి మీరు. దేవుడు అంటే ఏమి, భగవంతుడు అంటే ఏమి అని చెప్పారు. నేను చెప్పేదండి, మీ పత్రి గారు చెప్పేయండి శుద్ధ అబద్ధాలు. మీ పిరమిడ్ లో ఎలాంటి సార్, మీ పిరమిడ్ లో ఎలాంటి శక్తి లేదు, మీరు చేసే ధ్యాన పద్ధతి శుద్ధ తప్పు. ఒకటి సార్, మీ పిరమిడ్ లో ఎలాంటి ఎలాంటి శక్తి లేదు, మీ పిరమిడ్ లో ఎలాంటి శక్తి లేదు అనుకుంటున్నారు. నేను అనుకోవడం కాదు సార్, మీ సైంటిఫిక్ నిరూపించండి. మీ పత్రిక లేకుండా అనుకుంటున్నారు. ఒక వ్యక్తి ఒక బ్లేడును పిరమిడ్ పెట్టి 8 సంవత్సరాలు వాడినాడు సార్. ఒక నిమిషం పిరమిడ్ సార్, సార్ మీరు కొంచెం మర్యాదగా మాట్లాడితే నేను కూడా మర్యాదగా మాట్లాడుతున్నాను. మీరు బుద్ధి లేదు, మీరు మీరు బుద్ధి లేదని మాట్లాడుతున్నారు. అప్పుడు మర్యాద తప్పినామంతే ఇంకా. ఓకే, మీరు మర్యాద తప్పితే మేము మర్యాద తప్పుతామండి, అర్థమైందా? లేదు, నేను తప్పలేదు. మీరు బుద్ధి లేదనే మాట అనొద్దు. మీరు ఫస్ట్ దాన్ని వెనక్కి తీసుకోండి. మీరు బుద్ధి లేదనే మాట వెనక్కి తీసుకోండి. ఇప్పుడు అంటానండి, ఇప్పుడు తీసుకోండి. మీరు గురించి మేము అనుభవించారు. ఎలాంటి శక్తి లేదు సార్ అజయ్ గారు, మీరు 3 సంవత్సరాలు దానికి అనుభవించారు. అవును, సమాధులు, అది ఈజిప్ట్ సమాధులే, గీజా పిరమిడ్ అన్ని సమాధులే. పిరమిడ్ లో సమాధులు పెట్టుకున్నారు, సమాధులు పెట్టుకున్నారు. అసలు పిరమిడ్ ఉన్న పిరమిడ్ అనేది సమాధి, పిరమిడ్ అనేది సమాధి. అది సమాధి కాదు, సమాధి ఎలాంటి చైతన్యం ఉండదు. కుల మత అతీతంగా ఉన్నటువంటి ఒక దేవాలయం పిరమిడ్ అంటే అట్లానా? మీరు హంబక్కి చెప్పినంత మాత్రం నిజమండి, అర్థం? మీరు చెప్పినంత నాలాంటి ఎవరొకటి మీకు తగులుతున్నాడు సార్. మీరు గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ లో మీరు శక్తి ఉందని నిరూపించండి సార్. మీరు రెడీ గారు ఇక్కడ చెప్తాను చూడండి, మీ పత్రికలు తీసుకురండి, మీ పత్రికలు తీసుకొచ్చి నిరూపించండి. చెప్తాను చూడండి, ఒక్కటి చెప్తాను. మీరు 100 చెప్తా, తర్వాత మీరు ఒకటి చెప్తే నేను 100 చెప్తా. మీరు చెప్పండి, నేను పొందిన అనుభవాన్ని నేను చెప్తాను. పిరమిడ్ లో ఉండి మేము పిరమిడ్ ధ్యానం చేస్తుండే 22 సంవత్సరం నుంచి ఒక టాబ్లెట్ వాడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా నేను.
దానికి పిరమిడ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు మీ పిరమిడ్ పిరమిడ్ గొప్పదనం ఏముందండి? సరే అది ఒక అవసరం వదలండి. మీ పిరమిడ్ కలాల్సిన అవసరం లేదు. అహం బ్రహ్మాస్మి హిందూ ధర్మం ఏంటంటే, హిందూ ధర్మం గురించి చెప్తాను. మీరు ఫస్ట్ మీ పిరమిడ్ లో శక్తి లేదన్న సంగతి మీరు నిరూపించండి ఫస్ట్. మీ పిరమిడ్ లో లేదు, నిరూపించండి. మీరు నిరూపించండి మీ పిరమిడ్ లో అలాంటి శక్తి లేదు. చెప్పండి నిరూపించాలి. చెప్పండి, మీరు చెప్పండి ఎలా శక్తి ఉంటుందో చెప్పండి నాకు. ఒక నేను చెప్తున్నాను కదా, నేను చేసుకుంటూ పిరమిడ్ క్యాప్ నెత్తిన పెట్టుకుని 22 సంవత్సరం నుంచి నేను టాబ్లెట్ వాడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా ఈ రోజు. నాకు ఐఆమ్ 65 ఇయర్స్ ఓల్డ్. ఓకే, మంచిది సార్. నేను చెప్పేది ఏమైనా ఉన్నాయేమో ఇవన్నీ చేసుకుంటూ నాకేం లేదు కానీ దేవుడి దయవల్ల హిందూ ధర్మం ఏంటి? మీ పత్రి గారికి, మీ పత్రి గారికి మొన్న కరోనా వచ్చి 2 కిడ్నీస్ ఎందుకు పాడైపోయింది అది చెప్పండి. ఎవరికి? ఆయనకేం పాడు కాలేదండి. ఆయనకేం పాడు కాలేదు. ఎక్కడ కిడ్నీలు పాడు కాలేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఆయన పాడు కాలేదు. ఎక్కడ అనుకుంటున్నారంటే బెంగళూరులో వరకు జీవిస్తాడు. మీరు చూస్తారు కూడా 2095 వరకు అండి. అవును, మీరు నేను కూడా ఉండనండి. నేను కూడా ఉండను. నేను ఉంటానో ఉండను నాకు తెలియదు. మీరైతే ఉండరు. నేను ఖచ్చితంగా ఉండను. నేను చెప్తున్నాను కదా, ఉండరు. ఆయన ఉండగా ఆయన ఉండలేడు. చూడండి సార్, మీరు ఆయన కరోనా వచ్చి ఆయన బెంగళూరులో హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి ఆయనకి. చూడండి, ఇప్పుడే మీరు అన్నారు ఆయన కిడ్నీస్ బాగున్నాయని. ఇంతలోనే అబద్ధం ఆడేస్తున్నారు మీరు. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, 18 ఫిబ్రవరి నా ఇంటికి వచ్చి నా ఇంటి నుంచి పిరమిడ్ లో ఉంటానరా, 3 నెలలు ఉన్నాడు సార్. అట్లానండి, 3 నెలలు ఉన్నానండి. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన కిడ్నీస్ ఫెయిల్ అయితే ఆయన ఇక్కడికి వెళ్ళునా, మన లడక్ వెళ్ళునా. లడక్లో నిన్న యోగా చేశాడు, మీరు గమనించినారు లేదో? లేదు, మేము గమనించలేదు. యోగా చేసినాడు. మళ్ళీ 3వ తారీఖు కడతాల్లో ఉంటారు. 3వ తారీఖు నుంచి మళ్ళీ 40 రోజులు కడతాల్లో ఉంటారు. ఏ మూడండి? నెక్స్ట్ మంత్ 3rd అంటే జూలై 3rd నుంచి అండి. అవునండి. ఉంటారండి. ఇంకా మీరు ఇందాక అన్నారు కదా, నెత్తి మీద పిరమిడ్ పెట్టుకుని నేను 22 సంవత్సరాల నుంచి మందులు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఆ నెత్తి మీద పిరమిడ్ ని తీసేసి మీ ఇంట్లో ఒక చాట ఒక బుట్ట ఉందనుకోండి, అది పెట్టుకొని చేయండి సార్, మీకు అదే ఫలితం వస్తుంది. ఒక్కటండి, అర్థమైందా? మీరు నెత్తి మీద ఏం పెట్టుకున్నది? ఆ పిరమిడ్ పెట్టుకుంటే దాంట్లో ఏమి శక్తి లేదు. అంటే జ్ఞానానికి ఆ శక్తి ఉంది, పిరమిడ్ కి లేదు. అది గుర్తుపెట్టుకోండి, జ్ఞానానికి ఆ శక్తి ఉంది, పిరమిడ్ కి లేదు. ఇంటి పరిస్థితుల్లో పిరమిడ్ లో శక్తి లేదు. ఏదో ఒక రకమైనటువంటి దానికోసమని మీరు ఏదో ప్రాపగండ చేసుకుంటున్నారు అంతేగాని. చెప్పండి, ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ నాకు చెప్పండి. మీకు హిందూ ధర్మం గురించి చెప్పండి ఒక మాట. చూడండి సార్, మీకు హిందూ ధర్మం గురించి నేను కూలంకుషంగా చెప్పగలను. నాకు ఒక్క నిమిషం చెప్పండి చాలు. కూలంకుషంగా ఇప్పుడు మీ పత్రి గారే అన్నారు, ఒక స్త్రీ ఎంతమంది పురుషులతో అయినా వెళ్ళొచ్చు, ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలతో, వాళ్ళిద్దరికి ఇష్టం ఉంటే వాళ్ళిద్దరికి చేసుకుంటే ఆ సంభోగం పవిత్రమైన సంభోగం అని చెప్తున్నాడు. అదే వాళ్ళిద్దరికి ఇష్టమైతే ఎవరైనా ఒప్పుకుంటారండి? ఇప్పుడు ఎందుకు ఒప్పుకోరండి? సంసారం అనేది బంధం అనేది నమ్మకం మీద నడుస్తుంది. అదే సార్ ఆయన చెప్పింది భార్యాభర్తల బంధం గురించి కాదండి బాబు. మీకు సరిగా అర్థం కాలేదు. మీకు ఆయన చెప్పింది భార్యాభర్తల సంబంధం గురించి కాదు. ఒక స్త్రీ ఎవరినైనా ఇష్టపడినా, ఎంతమందినైనా ఇష్టపడినా వాళ్ళతో వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. ఒక స్త్రీ అక్కడ కూడా ఇష్టం ఉండాలా? ఇప్పుడు ఒకటి చెప్పేదండి, నీకు ఒకరిపైన ఇష్టం ఉంటుందండి, అక్కడ ఆమెకి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? పోలేవు. ఆమెకు నీకు ఇద్దరికి ఇష్టమైతే ఎవరిని వాళ్ళు ఎవరు అర్థం రారు వాళ్ళకి? అంటే ఇప్పుడు ఒక ఆవిడ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఉందండి, ఆవిడకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి, వేరే వాళ్ళ మీద ఇష్టం ఉంది. మీ పత్రి గారు ఏం చెప్తున్నాడు? మీ పత్రి గారే చెప్తున్నారు ఇష్టం ఉన్నాడు వదిలేసేసి. వ్యక్తికి కూడా ఇష్టం ఉంటే వాళ్ళిద్దరు కలవచ్చు ఉంటున్నాడు. అంటే ఇంకా భర్తని పట్టించుకోవాల్సిన అవసరం లేదా అండి? భర్తని పట్టించుకోవాల్సిన అవసరం లేదా మొన్న ఈమెకి ఇష్టం లేకపోతే వాడు ఏం చేయలేడు. సార్ ఏం మాట్లాడుతున్నాడు అన్నాడు అంతే ఆయన. ఇద్దరికి ఇష్టం అయితే కాదండి, ఆల్రెడీ వాళ్ళు పెళ్లి అయిందండి ఆవిడకి. ఆల్రెడీ ఆవిడకి పెళ్లి అయింది వేరే పురుషుడి మీద. పెళ్లి అయినా పెళ్లి కాకుండా కూడా ఒకరిపైన ఒకరికి ఇష్టం కలిగితే తప్ప
అది తప్పు ఇష్టం లేకపోతే కన్నా ఏ ఒక్కరికి ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా తప్పది. ఇద్దరికి ఇష్టమైతే మనమేం అడ్డం ఉండలేము, మీరు అడ్డం ఉండరు, నేను అడ్డం ఉండలేరు. నాకు పెళ్ళయిందండి, నా భార్యకి వేరే వాడి పైన ఇష్టం ఉంటుంది, వాడికి ఆమె పైన ఇష్టం ఉంటుంది, నేను కాసుకొని ఉంటానా? మీరేం చేయలేరా? ఆమె ఏం చేసేకైతుంది? ఆమె చంపాలి ఇంకా. ఎందుకండి తప్పని చెప్పలేరా? ఇంకేం చేస్తారు ఇంకా? కాదండి బాని చంపాలి. కాదండి చంపాల్సిన అవసరం లేదు సార్. మంచిగా చెప్తా ఆగండి, ఏం చేయాలి చెప్తా ఆగండి. మీరు చెప్పండి, అమ్మాయి ఇట్లాగా నన్ను పెళ్లి చేసుకుని భర్తగా ఉన్న తర్వాత వేరే పరపురుషుడి మీద మనసు పట్టడం అనేది తప్పమ్మా. అని చెప్పాలి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పిలిపించాలి, పెద్ద మనుషులు పిలిపించి మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది కొంచెం ఆమె అక్కడ తప్పని చెప్పండి అని చెప్పించాలి. అప్పటికి కూడా వినకపోతే కోర్టుకి వెళ్ళి కోర్టులో ఈవిడి ఇట్లా ఇట్లా చేస్తుందని నాకు న్యాయబద్ధంగా డైవర్స్ ఇవ్వండి అని అడగాలి. అది పద్ధతి డైవర్స్. అప్పుడు అప్పటికైనా కూడా పరిస్థితి అంతా బయటకు వస్తుంది కదా. అప్పటికైనా అది పద్ధతి కదా. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. అలా కాకుండా మీరు ఉండగానే ఆవిడ వేరే అతనికి ఇష్టం ఉందని వచ్చి పరపరుషుడితో వెళ్తుంది అనుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ వచ్చి ఏందిరా అలాగా బజార్ అలాగా నువ్వు ఉండగానే వేరే వాళ్ళు తిరుగుతుంది నీకు సిగ్గులేదురా అని అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు సార్? అప్పుడు ఏం చేస్తాం మనము? మనం ఏం చేయలేమండి ఇంకా. దానికి ఎవరు ఏమి చేయలేరు. అసలు మీరు ఏం చేయలేరు. మీ పత్రిక చెప్పేది మీకు మా పత్రిక. అసలు మీకు బుద్ధి ఉందా అలా మాట్లాడడానికి? 65 ఏళ్ళు వచ్చింది మీకు సిగ్గులేదు అలా మాట్లాడడానికి? ఏం చేయలేమని మీకే నాకేం బుద్ధి అండి. నాకేమండి మీ భార్యను మీరు సముదాయించుకుని ఆమె మంచి మార్గంలో తెచ్చుకున్న పని చేయరా? మీరు ఎందుకు చేయమండి? కాదు మరి ఏం చేస్తారండి? వదిలేస్తారంటున్నారు మీరు. ఒకటి బయట వదిలేస్తా అంటున్నారు. ఏంటండి మీరు చెప్పేసి వినండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు మీరు మాట్లాడుతున్నారు బుద్ధి ఏమైనా సెన్స్ ఉందండి మీకు? అసలు ఇస్తే ఏమి మనం లేదు. అందుకే ఏమన్నారు తెలుసునా? ఏం సెన్స్ ఉందండి మీకు? తల్లి సత్యము, తండ్రి నమ్మకము అని ఊరికే చెప్పిందిలే. మన వేదాలు కూడా ఓదిస్తాండదు అదే. అదంతా నమ్మకం మీద పోయేది. జీవితం అంతా కూడా నమ్మకం మీద పోయేదే. మీరన్నీ లేనిపోనివ్వండి చెప్తున్నారు. మీ పత్రిక చెప్తున్నారు సార్. ఇలా లేదండి, ఒకవేళ చెప్పాడు అనుకోండి అలా ఇల్లీగల్ రిలేషన్స్ ని ప్రోత్సహించకూడదు కదండి. అలా ఇల్లీగల్ రిలేషన్స్ ప్రోత్సహించేది కదండి చెప్తున్నారండి. అలా ఇల్లీగల్ రిలేషన్స్ దారి తీస్తాయి అవన్నీ. ప్రాపగండ చేస్తున్నారు మీరు. అరే ఇప్పుడే మీ పత్రిక చెప్పాడు తప్పే ఉందని మీరే అన్నారు. ఏమి చెప్పినా కూడా నమ్మేదంట వెధవులు ఎవరూ లేరు. మీలాంటి వెధవులు ఉన్నంత కాలం దేశం ఉంటుంది. మీరు మీరే వెధవులు. ఇప్పుడు చెప్పండి అలాగాదండి. చెప్పండి మీరు. మీరు నేను చెప్తా ఆగండి ఒక నిమిషం. మీరేమంటున్నారు? మీ భార్య ఎవరిదో ఎవరినో ఇష్టపడితే వాడు దాన్ని తగులుకొని వెళ్ళిపోతే చూస్తూ కూర్చుంటా అంటున్నారు. అది అది ఇల్లీగల్ రిలేషన్స్. మీ పత్రిక చెప్పే ఇల్లీగల్ రిలేషన్స్ ని అది ఇల్లీగల్ అండి. ఇల్లీగల్ ఇల్లీగల్ నా విషయంలో కాదు, చట్టం చూసుకోవాలి. ఇల్లీగల్ అది వాళ్ళిద్దరికి ఒకరి ఏం మాట్లాడతారండి మీరు? నమ్మకం మీద నడుస్తుంది అంటున్నారు. ఇక నమ్మకం ఎక్కడుందండి? నేను వదిలేసి వేరే వాళ్ళతో తిరుగుతుందంటే సంసారం. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉంది? అసలు ఇలా మాట్లాడండి. కాదండి, నీవు నీ భార్యకి నువ్వు కాసుకొని ఉంటావా? కాసుకొని ఉండే సార్. మీరు సార్ ఎవరు కాసుకొని ఉండరు సార్. మీకు తెలిసింది సమాధానం చేస్తుందని తెలిస్తే మందలించి ఊరేసుకొని తస్తాను. లేకుంటే పెళ్ళాం ఎందుకు ఊరేసుకుంటారండి? ఏం మాట్లాడతారు సార్? మాటలతో నాకు చెప్పే మాటలతో ఇక్కడ కావాల్సింది అంతే ఇంకా. అసలు మీ పత్రిక చెప్పే దౌర్భాగ్యం మాటలతో ఇల్లీగల్ రిలేషన్స్ చెప్పలేదు. దౌర్భాగ్యం పనికి మాలి ఉండకూడదు. అలా కనపడుతుంది మీకంటే. మా దృష్టి దౌర్భాగ్యం నువ్వు అట్లా భార్యని ఎంకరేజ్ చేసి వెళ్ళిపోతా అన్నావు. నువ్వు సిగ్గుందా నీకు? అసలు నాకెందుకు లేదండి. సిగ్గుండండి మరి. సిగ్గుంటే ఎందుకు మాట్లాడతారు? మీ పత్రిక మీకు ఆ సిగ్గు బుద్ధి అని ఇప్పుడు మీకు అర్థమైంది? చేయరు ఎక్కడ ఇలాంటి క్యాసెట్లే. మీరు అసలు ఇప్పుడు ఏం చేస్తారు? పత్రిక చెప్పు తీసుకొని అర్థం. ఈ ధ్యానం అనేది చెప్పినాడు ఆయన. ధ్యానం అనేది చెప్పింది. మీరు చెప్పింది ఏం జ్ఞానం? చెప్పేది ఏం జ్ఞానం? ఆయన సమక్షంలో పుట్టిన నోర్మూయ్యా సిగ్గు పడుతున్నాను. నోరు మూసుకో మాట్లాడదాం. నీవు ఏంటి చెప్తా కొడతామన్నారు మీరు? అవును వాడిని చెప్పు. మిమ్మల్ని చెప్తా ఆగు. వాడిని చెప్పు. ఏ బాబు ఆగు ఒక నిమిషం కూల్ డౌన్. కూల్ గా అంటే మీరు అని చెప్పాలంటే మీరు ఏదో ఆయన అన్నారు. మీరు క్యాసెట్ పెట్టి చెప్పుకుంటా వాడిని ఆ ముసలినారు కొడుకుందని చెప్పాలి. చెప్పు చెప్పు. మేము వస్తాము. ఏం వస్తా? ఏం చెప్తా? వచ్చి నువ్వు ఏం చెప్తావు? మీరు మరి ఆయన మాట ఆయన పేరు ఎత్తే అనకది కూడా మీకు లేదు. అవును కరెక్టే. అలాంటి నీచుడు మాట పలకూడదు. కరెక్టే. అలాంటి నీచుడు పేరు పలకటం కూడా మహాపాపం. నిజమే. నువ్వు చెప్పింది మహాపాపం. అది మహాపాపం. అది పనికి మారిన వాడు ఆడు గురువా?
వాడు ఇల్లీగల్ రిలేషన్స్ పెంచేవాడు గురువు అవాడు. పనికి మాట్లాడాడు, మా దృష్టిలో కాదండి. మీరు మీరు ఇప్పుడు ఇది మీతో మాట్లాడిన యూట్యూబ్ లో పెడతా, అప్పుడే మీకు తెలిసింది ఎవరు కరెక్ట్ అనేది. ధైర్యంగా వచ్చి చెప్తాను. ఏమి ఎక్కడ ఎక్కడ పెడితేనే మొట్టమొదట హిందూ ధర్మం అంటే ఏమిటి చెప్పండి. మీరు హిందూ ధర్మం మాకు తెలుసు సార్, మీరు ఏం చెప్పనవసరం ధర్మ మన ధర్మము. మీరు ఎంతమంది జీవాలను కోస్తున్నారు అట్లానా? ఎంతమంది కోస్తున్నారు? ఎన్ని తీస్తున్నారు? అహింస మార్గం ధ్యాన మార్గంలో ధర్మహింస తదయోచం తెలియదా మీకు? ఏమండి అహింస పరమో ధర్మ ధర్మహింస తదయోచాని ఉంటది మీకు తెలియదా? ఏం ఏమండి నువ్వు మృగాలు కోసుకోవయ్యా? నీవు రాజు జంతువులన్నీ కోసుకొని ఉన్నారే. ఎవరండి ఎవరండి? నేను వెజిటేరియన్ అండి బాబు, నేను ఎక్కడ కోసుకొని ఉన్నారండి? మీరు వెజిటేరియన్ మీరు అంటున్నారు. మరి మీరు ముస్లింస్ దగ్గరికి వెళ్ళి చెప్పండి జీవహింస తప్పని చూస్తా నేను. మీ పిరమిడ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి? మీరు ముస్లింస్ దగ్గరికి, మసీదుల దగ్గరికి, క్రిస్టియన్స్ చర్చి దగ్గరికి చెప్పండి. చూడండి చెప్పండి, ప్రతిరోజు ఏదో గ్రామంలో శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు. ఎవరు ఎవరు చేస్తున్నారు? పిరమిడ్ ధ్యానులే. అసలు మీ పిరమిడ్ లో నాన్ వెజ్ తినేవాళ్ళు అందరు నాన్ వెజ్ తినేవాళ్ళే ఉంటారు తెలుసా? సగం మంది దానికి ఉంటారు నాన్ వెజ్. నేను వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజ్ ఉన్నారు, సమాజంలో అందరూ ఉంటారు సార్. మరి అందరూ ఉంటారండి సార్. మీరు ఏం చేస్తున్నారంటే చెప్పండి, మీరు హిందువుల్ని, ఇది హిందువుల్ని నాశనం చేయడానికి వచ్చింది ఇది మీ పిరమిడ్. శుద్ధిగా హిందువులు శుద్ధిగా ఒక్క మనిషిని మాటతో గాని మనసుతో గాని శరీరంతో గాని బాధ పెట్టద్దు అన్నారు. మీరేం చేస్తున్నారు ఈరోజు? అన్ని విధాలుగా కూడా ఏదో ఒకటి మనం చూస్తామా? వాళ్ళు కూడా బ్రహ్మకుమారీస్, వాళ్ళేం చేస్తున్నారయ్యా బ్రహ్మకుమారీస్? ఇంకో రోజు ఇంకొకరిది, ఇంకా మీకేం పట్టుకోవాలి? మీరు బ్రహ్మకుమారీస్ లో వాళ్ళు భార్యని, అక్క అనాలని, భర్తని, చెల్లి అనాలి అంటారు. మీరు అంటారా? ఒక్కటి సార్, మీరు అంటారా? ఒక్కొక్క మీ సంవత్సరం ముందు ఇప్పుడు ఇంకా మీరేం పెద్దగా పేరు పెట్టుకున్నారు అహం బ్రహ్మాస్మి పెట్టుకున్నారు పెద్దగా. అయితే ఏంటి మీ బ్రహ్మాస్మి అంటే? నేను దైవ స్వరూపాన్ని, నేను భగవతత్వాన్ని అర్థం. అవును, మరి బ్రహ్మాస్మి అన్నప్పుడు మీరే ఆ పేరు పెట్టుకున్నాక ధ్యానం చేసేటోళ్ళు ధ్యానం చేస్తే మనము బ్రహ్మాన్ని పొందే. మేము అదే చెప్తున్నామండి, ధ్యానం చేయడం చేయండి, ధ్యానం మంచిదని చెప్తున్నా మీకు అర్థం కావట్లా. మంచిది కాదు, కరెక్ట్ పద్ధతి కాదని చెప్తున్నాం. అది వినండి సార్, ఏం చేసింది పత్రిక మంచోడు కాదు అని అంటున్నారు మీరు. ధ్యానం చేసిందే కాదలేదు, కానీ దాన్ని బయటికి తెచ్చిన ఆయన బయటికి తెచ్చినందుకు తప్పు బయటికి తెచ్చాడని చెప్తున్నా. అది వినండి మీరు, మీరు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ధ్యానానికి పత్రిక చేసే ధ్యానానికి చాలా తేడా ఉందండి. యుగం కృతయుగం నుంచినే ధ్యానం ఉంది, దాని పేరు తపస్సు. ఆ రోజు ఈ రోజు ధ్యానం అంటున్నాం. పత్రిజీ గారు మర్చిపోయిన దాన్ని గుర్తు తెస్తున్నాడు. అసలు పత్రిజీకి తెలియదండి బాబు. ఆయన చెప్పలే శ్వాసమి ధ్యాస నేను కనిపెట్టినాను, ఇంకోటి శ్వాసమి ధ్యాస అనేది తప్పని చెప్తున్నాం అండి మేము. శ్వాసమి ధ్యాస కాదు, ఇంకేమిటి తపస్సు? భగవంతుడి మీద పెట్టాలి ధ్యాస. శ్వాసమేంటండి? అసలు భగవంతుడే లేడు, నీవే అర్థమైందా? ఇది అనమాట, ఇది మీ పత్రి వాళ్ళ నాస్తికవాదం. భగవంతుడంటే పత్రి ఒక సూక్ష్మ సిద్ధాంతం. మేము చెప్పేది అండి, మీ పత్రి లేదు, ఒక సూఫీ ముస్లిము. ఇదంతా ముస్లిం సిద్ధాంతం, క్రిస్టియన్ సిద్ధాంతం. ఇదంతా తీసుకొచ్చి హిందువుల మీద రుద్దుతున్నారు మీరు. అందుకనే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు అన్నారు కదా భగవంతుడే లేడనేసి. అదే ఆయన లోపల ఇన్నర్ తత్వం ఎవరు భగవంతుడు లేడని నువ్వేవడో అంటానికి పత్రికాడేవాడా? అసలు భగవంతుడు లేడంటానికి పత్రికాడేవాడు అనుకుంటున్నారు? పత్రికాడేవాడు మనకి మాల ముండా కొడుకు వాడు ఇలా కానంటే వాడు జన్మంటే తురక ముండా కొడుకువాడు వాడు ముస్లిం వాడు. మీ పత్రికాడు మీ పత్రిక లాస్ట్ జన్మలో ఇలా ఎత్తుకానంట వాడే చెప్పుకున్నాడు ముస్లిం గాడాడు. వాడు ఆ ముస్లిం సిద్ధాంతాన్ని హిందువుల మీద గుర్తున్నాడు. బ్రాహ్మణుడు అండి, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిండే వాడు ఆయన. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణుడు అవ్వడండి, గుర్తుపెట్టుకోండి. ఉండేది చెప్పుకున్నాడండి, ఆయనే చెప్పుకున్నాడండి. ఆయన పేరు ఇలా ఎత్తుకానని జన్మల నుంచి ఆయనకి ఎలా తెలుసు గత జన్మల గురించి? ఏంటి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి ఆయన గత జన్మలో అదే? ఆయన ప్రూఫ్ ఏంటి చూపించండి మాకు, మీరు చూపించండి.
లేదు పాడు లేదు ప్రతి దానికి నేను అదని చెప్తాడు ఇదని చెప్తాడు 600 జన్మలు ఎత్తాలి మనిషి అంటాడు ఏందండి పిచ్చండి ప్రూఫ్ ఏదండి ఉత్తిగా వాడటం కాదు సార్ ప్రూఫ్ చూపించాలి వృద్ధానికి ఉత్తిగా వాడితే ఏమవుతుంది లేదండి మీరు గద్దెన్మ గురించి మీరు చెప్పండి కాదు సార్ మీరు ఇంకా జాయిన్ అయ్యే పిచ్చోళ్ళు మీరు జాయిన్ అయ్యే పిచ్చోళ్ళు ఉన్నారు కదా పిచ్చోళ్ళు మేము సూర్యలోకం వెళ్ళొచ్చాం మేము ఏలియన్స్ దగ్గరికి వెళ్ళొచ్చాం ఏలియన్స్ తో కబడ్డీ ఆడాలనుకో ఏంటి పిచ్చి కాదు ఆ పిచ్చి ఏంటి పిచ్చి తగ్గించుకోండి మీకు ఆ పిచ్చి తగ్గించుకోండి టీవీ 9 వాడు చేసా టీవీ చేస్తే వాడు సమాధానం లేదు వాడి సమాధానం వాడికి సమాధానం లేదు ఇంత మటుకు టీవీ 9 వాడికి సమాధానం లేదు మీ దగ్గర పరిస్థితి డబ్బులు ఇచ్చి వాడు డిమాండ్ చేసినాడు వెళ్ళలేదన్నారు వాడి ఇంకా వాడు ఎక్కడ వెళ్ళిపోయినాడు ఏం కదా వాడి విషయమే తెలియదు మీకు అట్లా పోయే కాలం వచ్చింది బట్టి మీరు మాట్లాడుతున్నారు మాకే అభ్యంతరం లేదు ఎవరికి పోయే కాలం వస్తుందో మీకే మీరే చూస్తారు మీరు మేము మాట్లాడాలనిపించింది ఏమైనా మీ మనసుకు నొప్పి తింటూ మాట్లాడుంటే క్షమించండి లేదు మీరు సార్ నేను నేను కూడా ఒకటి చెప్తున్నా సార్ మీరు మీ అమూల్యమైన ధనాన్ని గాని మీ సమయాన్ని గాని పిరమిడ్ కి వెచ్చించి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు మీరు బాధపడేటువంటి సమయం త్వరలోనే ఉంది మీరు తెలుసుకుంటారు మీరందరూ కూడా మీరు అసలు పిరమిడ్ లో ఎలాంటి శక్తి లేదు పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల మీకు ఎలాంటి శక్తి రాదు ఒకటి గుర్తుపెట్టుకోండి పిరమిడ్ వాళ్ళు చెప్పే ధ్యాన పద్ధతి చాలా శుద్ధ తప్పు పద్ధతి అది మీ పిరమిడ్ లో ధ్యానం సార్ ఆగండి మీ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల రోగాలు తగ్గుతాయనేది పచ్చి బూటకం అది దానంత తప్పు ఇంకోటి లేదు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అది తప్పు మీ ధనాన్ని నష్టపోవద్దు మీ కాలాన్ని నష్టపోవద్దు అని చెప్తున్నా నేను అది చెప్పేది చెప్తాను ఒకటి చెప్పండి నేను 4 చెప్తా ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరు నమ్మకం వాడిది ఇన్ని కాదు ఇన్ని ఇట్లా క్యాసెట్లు 100 వేసి నాకు చూపించిన నేను నమ్మను అవును మూర్ఖులు నమ్మరండి మూర్ఖ జనచిత్తం నత్తు ఆరాధయత్తు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మూర్ఖుల్ని ఎవడు రంజింపజేయలేడు గుర్తుపెట్టుకోండి మూర్ఖుల్ని ఎవడు చేస్తాడు రంజింపజేయలేడు మీరు ఎట్లయినా అనుకోవచ్చు మేము అదే చెప్తున్నా మూర్ఖుల్ని వాడిని ఎవడు మార్చలేడు తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి మూర్ఖుల్ని ఎవ్వడు ఏం చేయలేడు ఈ లోకంలో నాకు ఇప్పుడు మా అబ్బాయి పెళ్లిలో ఉన్నాము మా తమ్ముని కొడుకుది పెళ్లి ఓకే అండి మరి గంటలు గంటలు మాట్లాడుతున్నారు నేను గుంటూరులో ఉంటానండి గుంటూరులో ఉంటారా గుంటూరులో సరే సార్ గుంటూరులో ఎక్కడ ఉంటారు గుంటూరులో బ్రాడీపేటలో ఉంటాను సార్ బ్రాడీపేటలోనా అవునండి సరేనండి సరే నేను గుంటూరుకు వస్తాను అప్పుడు కలుద్దాం లేండి ఓకే షూర్ తప్పకుండా సార్ ఓకే ఈ నంబర్ మీదేనా మీ పేరు సార్ నా పేరు ఆశ్లేష ఆశ్లేష అదే ఒకసారి చూశాను ఆశ్లేష గోపి గారు అజయ్ ముగ్గురు కలిసి మాట్లాడండి వీడియో నేను చూశాను అవునండి అవునండి చూశాను నాకేం లేదండి ఆయన గురువు గారు అయితే ధ్యానం చేసేటోళ్ళు దేవుళ్ళు ధ్యానం చేయని వాళ్ళు దేవుళ్ళు కాదు అని ఎక్కడ అదే శుద్ధ తప్పు అదే మీ గురువు గారు ఒక ఫ్రాడ్ మీరు త్వరలో తెలుసుకుంటారండి సరే సరే కానిలేండి ఫ్రాడే కానిలేండి మేము ఏమంటామంటే డిస్కషన్ వద్దు మీరు ధనాన్ని కోల్పోవద్దు సమయాన్ని వెచ్చించొద్దు మీ శక్తిని నష్టపోవద్దు అది నేను చెప్పేది ఫైనల్ గా మీరేం చెప్పాలి మిమ్మల్ని అలర్ట్ చేయడం మా పని మిమ్మల్ని అలర్ట్ చేయడం మా పని చెప్పండి ఉచితమైన సలహాలు ఎన్ని అయినా తీసుకోండి మీరు అలాగే ఉచిత సలహాన్ని తీసుకుని అప్లై చేయండి మంచిగా ఉంటది కదా మీకు పైసా నష్టం అయితే లేదు కదా మీకు చేస్తున్నాడు కదండి మీ పత్రిక అదే చేస్తున్నాడు యూట్యూబ్ ఖచ్చితంగా పెడతాను సార్ మంచిగా పెట్టండి పెట్టండి నా పేరు సూర్యనారాయణ గోరంట్ల మాది ఎక్కడ గోరంట్ల అండి ఎక్కడ గోరంట్ల పుట్టపర్తి గోరంట్ల పుట్టపర్తి అక్కడ గోరంట్ల అనంతపురం జిల్లా ఓకే ఓకే గుంటూరు దగ్గర ఉండే గోరంట్లేం కాదు అవును తెలుసు అందుకని అడిగింది ఎక్కడ గోరంట్ల కట్ చేయకండి ఏ మాట కట్ చేయకండి ఏది కట్ చేయండి సార్ మీరు పెట్టండి 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 చేసుకుంటూ కొన్ని కొన్ని ఎగర కొట్టుకుంటూ అసలు మా ఛానల్ అలా చేయనే చేయమండి ఇది పత్రి ఛానల్ కాదండి ఇది అర్థమైందా పత్రి ఛానల్ కాదు పత్రి ఛానల్ అయితే అలా దగ్గర చేస్తారు మా దాంట్లో పేరు కూడా మార్చుకోండి ఎవడు మార్చుకోరు సార్ మీరు పిరమిడ్ అని పేరు మార్చుకోండి ఫస్ట్ మీరు మేము దీంట్లో ఉన్నామండి మీరు మాకు పిరమిడ్ శక్తి మేము తెలుసుకున్నాము అసలు మీకే మేము తెలుసుకున్నామండి మేము కూడా తెలుసుకున్నాం మీరు మీ దగ్గర మీరు పెట్టుకోండి అర్థమైందా ఉంటామండి ఓకే మంచిదండి మంచిదండి బాయ్.